బాగుందండి. ఆటో వాళ్ళకి 10,000 వేసాడు అమ్మ ఒడి. ఇప్పుడు ఏమో మామూలుగా రైతులకు వేసాడు రైతు భరోసా. చాలా బాగుంది పరిపాలన, చాలా నెంబర్ వన్గా ఉంది. ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్విప్ అయింది. పామర మండలానికి మొత్తానికి వైఎస్ఆర్సీపీ క్లీన్ స్విప్ అయింది. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది అన్న. ముసలోళ్ళకి లెగలేని వాళ్ళకి గంటలు తడబడి క్యూ లైన్లో నుంచుని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అది కాకుండా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా తీసుకెళ్ళి మరీ ఇస్తున్నారు. 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉన్న ఎక్కడ హాస్పిటల్లో ఉన్నారో అక్కడ తీసుకెళ్ళి మరీ డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు. వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందన్న. చాలా దగ్గర అన్న. మద్యపాన నిషేధం తాగడం మానేసి తాగిన వాళ్ళు అందరూ బానిసమైన వాళ్ళు కిల్లీలు రత్న కిల్లీలు అవన్నీ వేసుకుని ఆపేస్తున్నారన్న. మద్యపాన విషయం చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే మద్యపాన విషయంకి వస్తేనన్న, దాన్ని మద్యపాన నిషేధకు వస్తే గంటల తరబడి క్యూలో నుంచోకుండా తీసుకునేవాళ్ళు. ఎప్పుడు ఎనీ టైం దొరుకుతూ ఉండేది. తినిసిన వాళ్ళు ఏమో క్యూ లైన్లో తీసుకున్న వాళ్ళు అప్పుడు. ఇప్పుడు మద్య షాపు వాళ్ళు ఏమో క్యూ లైన్లో తీసుకున్నారు. అప్పుడు మద్యం ఏమో డోర్ డెలివరీ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏమో పింఛన్ ఏమో డోర్ డెలివరీ చేస్తున్నారు. దాంట్లోనే మార్పు కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్నది. పథకాలు అన్నీ బాగున్నాయి, అన్ని విద్యార్థులకి సంబంధించినవి వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి. ఎక్కువ తాగుతూ ఉండేవాళ్ళు, అనవసరంగా ఇంట్లో వాళ్ళకి లేకుండా ఖర్చు పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు పనిచేసి ఇంట్లో ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఇంకా కొంచెం మారాలి. వాలంటీర్లు కొంచెం వాళ్ళలో పిల్లలకి స్కూల్కి ఇబ్బంది లేకుండా అయ్యేసారు పథకం, అది బాగానే ఉంది కదా. ఇస్తారు అది ఒకటి, పెట్టిన వాళ్ళకి కాకుండా పెట్టిన వాళ్ళకి కూడా వచ్చినట్టు చూస్తే బాగుంది. అంటే ఫస్ట్ వచ్చి వారంటీ రాసుకొని వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళకి మళ్ళీ వచ్చి రాసుకొని వేదినట్టు ఉంటే బాగుంటుంది అంతే. పింఛన్లు గించలు బాగానే ఇస్తున్నారు, రేషన్ బియ్యం అన్ని ఇస్తున్నాడు, అది బాగానే ఉంది. చాలా ఎక్కువైంది తేగడం, రేటు పెరిగేకుండా ఇంకా ఎక్కువ తాగుతున్నారు. అందుకని మాట్లాడాలి అదేమి, అది నిషేధిస్తే బాగుంటుంది. జగన్ గారి పాలన మధ్యతరగతాలకు ఏం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ దిగు స్థాయాలకు బాగానే ఉంది, బాగా ఐ స్థాయాలకు బాగుంది. మధ్యతరగతాలు మాత్రం అంత ఇది ఆశాజనకంగా ఏం లేదు. పథకాల్లో కూడా పర్లేదు, డెవలప్మెంట్ ఏమీ ఇది అవట్లేదు. పథకాల వల్ల డెవలప్మెంట్ వెనకబడిపోతుంది. పథకాలు అన్నీ చేరుతున్నాయి, డెవలప్మెంట్ అది ఉండట్లేదు పథకాల వల్ల. అన్ని పథకాలు కూడా అది అంత ఇదేం కాదు. ఇవి శుభ్రంగా విద్య వైద్యం అందితే ఈ డబ్బులు ఇవ్వటం అనేది సోమరపోతులు చేయటమే. వాలంటీర్ వ్యవస్థ బాగున్నది. మద్యపాన నిషేధం కూడా సరైన నిర్ణయం కాదు. ఎంజాయ్ చేసేవాళ్ళని ఎంజాయ్ చేయాలి, మరి ఎంజాయ్ చేసేవాళ్ళని ఎంజాయ్ చేయాలి. సరైన బ్రాండ్లు లేవు, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతున్నారు. మద్యం ఒకటి బాగా అసంతృప్తిగానే ఉన్నారు. మందు తాగే వాళ్ళు ఎవరో ఓట్లేరు. పథకాలు కూడా బాగున్నాయి అందరికీ, పెద్దవాళ్ళకి కూడా పెన్షన్ వస్తుంది టైం టు టైం. అమ్మఒడి కూడా చాలా బాగుంది, అది వచ్చాక చాలా మంది సంతోషించారు, అంత హ్యాపీగా ఉన్నారు. వాలంటీర్ కూడా బాగానే ఉంది, ప్రతి ఇంటికి వస్తున్నారు టైం టు టైం అంతా మాట్లాడుకుంటున్నారు. పథకాలు కూడా బాగానే ఉన్నాయి. నచ్చిన పథకాలు ఏమున్నాయి, ఇప్పుడు పిల్లలకి వేస్తున్నాడు కదా అమ్మఒడి పథకం బాగుంది. ప్రస్తుతానికి పర్వాలేదు పరిపాలన, ఆయి ఎందుకు తగ్గుతారు ఎక్కువ అవుతుంది. వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. పథకాలు కూడా బాగున్నాయి అందరికి, అమ్మఒడి కానీ పిల్లలకి ఇచ్చినవి కానీ అన్నీ బాగున్నాయి. తాగేవాళ్ళు చాలా తగ్గారన్న, ఇంత ముందు మీద చాలా ఇప్పుడు తగ్గింది మధ్యవాన్ నిషేధం అనేది. ఇంట్లో మా నాన్నగారు అమ్మానేసారు తాగడం, వారంట్లో బాగా చేస్తున్నారన్న. మాకేం అర్థం కావట్లేదు సార్, అది ధాన్యం తోలాము, అయ్యేం డబ్బులు రావట్లేదు, వ్యాపారాలు ఏమో ఫుల్ డౌన్ అయిపోయినాయి. మరి ఏంటి పరిస్థితి, ఎన్ని వ్యాపారాలు నిలబడతాయో ఏటో ఎన్ని పోతాయో అర్థం కావట్లేదు. బాగలేదండి, వాళ్ళంతా నిర్ణయాలన్నీ ఒకే వాళ్ళు వాళ్ళ సైడ్గానే తీసుకుంటారు అంతే, వేరే ఎవరిని సంప్రదించడం ఉండదు. అన్ని రకాలుగా ఇబ్బంది జనాలు. పథకాలు వాళ్ళ పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం వేస్తారు, వేరే వాళ్ళకైతే ఎవరు కదా, అంత సమస్య లేదు. తగ్గేవాళ్ళు ఎందుకు తగ్గిస్తారు, బ్లాక్లు కొనుక్కుని తగ్గుతున్నారు అంతే. తగ్గించడం అయితే ఎవరు తగ్గించలేదు. రాత్రిపూట 12 వరకు దొరుకుతుంది పామర్ల ముందు, 12 గంటలకు వెళ్ళినా సరే ముందు దొరుకుతూనే ఉంటుంది. పామర్లో దొరకపోవడం అనేది ఏముండదు. దరిద్రంగా ఉందండి, పరమ దరిద్రంగా జగన్ పాలిత దరిద్రంగా ఉంది. చంద్రబాబు రావాలని 100కి 1000 మంది కోరుకున్నారండి. అసలు అమ్మ మా మేము బ్రాహ్మణం అండి, మాకు బాగా చనిపోతే ఈ స్థానిక నాయకులు మా చెల్లి పెన్షన్ తీశారండి. మాకు అమ్మ పడి ఆపేశారు, బ్రాహ్మణ డబ్బులు ఆపేశారు మాకు. ఏంటి మా ఇల్లు తీస్తారు మాకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.